మా నాన్న స్వామి ఒకరోజు పనుకొని ఉంటే అయ్యా లేచిరా అన్నాడు అంట స్వప్నంలో. లేచిపోతే మన రెండు గుర్రాలు సారళ్ళు పైన తీసుకొని పోయి మైపాటలో దింపి ఆమెన ఏలు ముద్దర్లు ఎద్దేది మండేసేది మునిగిరాయి అని చెప్పి కోసం పెట్టి ఇచ్చాడంట. ఇస్తే ఆమె సరే స్వామి ఇచ్చాడు వచ్చారు. తర్వాత ఆయన చివరి రోజు చనిపోయేటప్పుడు ఎట్లా ఉన్నాడు? ఇక్కడ బాగలేకుండా వచ్చింది. తెరవి చేయటానికి తీసుకొచ్చి ఇంటికాడ వదిలేడు. ఆమెను మేము కైలో చేలో నారేసుకుంటున్నాం. ఒక రెండు ఆరాలు ఉన్నాడు. అయ్యా నాకు టైం అయిపోయింది, నేను నేను వెళ్ళిపోతాను, సాంకాడ తీసుకుని వదిలేయండి, నన్ను సాంకాడికి ఎత్తుకోబోండి అయ్యా అన్నాడు. నడవలేసుకున్నాడు. సాయంకాలం తీసుకుపోండి అయ్యా, నాకు టైం అయిపోతుంది, నేను ఉన్నాను కదా అని చెప్తే మా తమ్ముళ్ళు ఏం తెలవక నేను చేలో నారేసుకుంటుండే, వాళ్ళు తీసుకురాలా మా నాన్న. అక్కడే చనిపోయాడు. అక్కడే చనిపోతే అప్పుడు వచ్చి అడిగితే అనికాపల్లిలో చచ్చిపోయాడు ఆయన, ఎక్కడికి వద్దు అని అన్నారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇంతకాలం తర్వాత నువ్వు స్వామిని తలుచుకుంటున్నావు కదా, ఎవరన్నా నిన్ను వచ్చి ఏమో స్వామి గురించి ఏం చెప్తావు అంటే ఏం చెప్తావు? నాకు పెళ్ళయినాక పిల్లకాయలు లేరు, పిల్లలు పుట్ల. అప్పుడు గోపాల స్వామి గోపాలయ్య ఏడుపేటలో ఉన్నాడు వీడు. ఆ గోపాల స్వామి స్వామి కూర్చొని ఉన్నారాడ. కూర్చొని ఉన్నాక అప్పుడు నేను వచ్చి నిలుచుకున్నా. స్వామి ఇటు చూసి ఆమెను కూర్చోమన్నయ్యా అన్నాడు. ఆమె తాటాకు మట్టేశాడు గోపాలయ్య కూర్చున్నా. కూర్చున్నాక అప్పుడు ఏమమ్మా అని గోపాలయ్య అన్నాడు. స్వామి మన ఆంజనేయ స్వామి గుళ్ళో పెళ్లి చేసిన రౌణయ్య కూతురు 7 సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి పిల్లలు లేరని చెప్పు స్వామికి నాన్న. అప్పుడు స్వామి బండరాణయ్య కూతురు ఆమెకు పెళ్లి 7 సంవత్సరాలు అంట పిల్లలు లేరంట స్వామి అని అంటే చితారు తీసుకొని వాయించి వాయించి ముగ్గురు మగపిల్లవాళ్ళు ఉండడానికి కష్టాలు వద్దులయ్యా అన్నాడు. అప్పటికి 10 మంది వచ్చేసాడు స్వామి దగ్గర. స్వామి వద్దన్నాడు పోమ్మా అని అన్నారు అందరూ. వచ్చేసిన అట్టే ఉండిపోయిండే. ఒక రోజు మా చెల్లెలకి నాకు వ్యవహారం వస్తే మా చెల్లెలు అడిగింది, నువ్వు గొడ్డు పోతురాలివి, నీ కష్ట సుఖాలు తెలవదు అని అన్నది. అప్పుడు స్వామి సమాధి అయిపోయినాడు. తలుపూరు నుంచి నాగయ్యను తలుపూరు నుంచి కలిసేటలో నాగయ్య కలిసాడు అయితే తలుపూరులో నారాయణ దాస్ అంటే మరి ఆయన తీసుకొచ్చాడు వదిలిపెచ్చాడు నాగయ్య నాగయ్య స్వామిని. ఆయన సమాధి కాడు కీ వస్తా ఉంది, నేను పోయి సమాధి అయిపోన్నాడు స్వామి. అప్పుడు నిలుచుకొని స్వామి నాకు కష్టమైనా సరే ఒక కొడుకుని స్వామి అన్న. అప్పుడు 15 ఏళ్ళు అయిపోంది. అప్పుడు ఆ కొడుకుని స్వామి అంటే ఆ రాత్రి ఆ నాగయ్య తాత పొందిచ్చాడు నాకు. ఆమెను కొడుకు పెట్టాడు నాకు. ఆ కొడుకు ఇప్పుడు డిగ్రీ చదివి ఏదో అక్కడ యూనివర్సిటీ పెట్టి సూచన సంస్థలు ఏదో పని చేసుకుంటా ఎట్లా ఉన్నాడు. కుమారుడు మాట పుంచి బయటపడిపోయావు. నన్ను అనుగ్రహించి కొడుకుని ఇచ్చాడు. అది అది నా గావు చాలా మంచిది. నువ్వు తల్లి అవ్వడం భార్య అవ్వడం ముందు బిడ్డవయ్యావు, భార్య అయ్యావు తల్లి కూడా అయిపోయావు, అంతే కదా? ఇంకేమన్నా నీకు ఒకరోజు ఒక్కమ్మ కూర్చొని ఏడుస్తుందంట. దేనికి ఏడుస్తుందంటే ఏమమ్మా ఒక్కమ్మ ఏడుస్తుందో అన్నాడంట మా నాన్న. అంటే స్వామికి బాగలేదు, జ్వరము చనిపోయేట్టుకున్నాడు స్వామి అన్నదంట. స్వామి ఏందమ్మా చనిపోయేది ఏంది ఏడుస్తుండవు గమ్మునుండమ్మా అన్నాడంట. సరే అని చెప్పి ఎక్కడ వాళ్ళు అడుపుకో అంటే అప్పుడు ఒక్కమ్మ స్వప్నంలో స్వామి గుణాలు నిలుచుకొని కాలెత్తి అటు పెట్టుకొని స్వామి విష్ణు రూపంలో ఒక్కమ్మ ఇటు చూడు అన్నాడట. ఒక్కమ్మ సాయిల చూసి ఒక్కమ్మ చూస్తే స్వప్నంలో విష్ణు రూపం చూపించాడంట. ఒకసారి మా ఆయన నన్ను కోటకు తీసుకొని పోయి అక్కడ ఏదో నన్ను బాధలు పెడితే అప్పుడు నేను ఆడ ఏడిసే తలుపు మా నాయనకు స్వప్నంలో అవపడ్డానంట. ఆమెను ఏడ్చినట్టు అవ్వడదలకి మా నాయన కూడా కొద్దిగా లేచి కూర్చొని ఉంటే స్వామి అయ్యా చింతకాగయ్యా ఇల్లుండి వస్తుందిలే అన్నాడు. పెళ్లి చేశారు చాలా మంది పెళ్లిలో. ఇంతకు ముందు ఒక ఆయన ఒక పెళ్లి కొడుకు వచ్చిపోయాడు, ఆయన వెంకటకృష్ణయ్య గారు. ఆయన వాళ్ళ పెళ్లికి ఎదురుగా వచ్చి ఆయన ఆశీర్వదించారు స్వామి, మీ పెళ్లి దగ్గరుండి చేశారు. నారదుడు కూడా వచ్చారు, చాలా సంతోషం. తర్వాత మా ఈ అమ్మ పేరు కోసూరు పోలం. అమ్మ వచ్చి అనకేపల్లి వెళ్ళది.
నిజానికి ఈరోజు ఏంటంటే కొంతమంది వేరే అతిథులు రావాల్సి కూడా ఉంది. మేము మొత్తం నలుగురిని పిలిచాము. వాళ్ళలో వాళ్ళు అనుకోకుండా ఈరోజు రావటానికి వీలు కాకుండా పోయినందువల్ల మనకు ఇద్దరు అతిథులు మాత్రమే రావటం జరిగింది. ఎందుకైనా ఈ తల్లులు రాదగిన వారు. తర్వాత కోసూరు పోలమ్మ 80 సంవత్సరాలు. అమ్మ మీ వయసు 80 పైన. ఆమె ఈమె భర్త కేశవయ్య. ఈమె గారు తన అనుభవాన్ని చెప్తారు. మీకు స్వామితో ఏం గుర్తుందో చెప్పండి. చెప్పమ్మా. స్వామి పిలకాయ లేరు, పిలకాయ సంతానం లే. ఎవరికి నీక అమ్మ సాయంకాడికి వచ్చిన పాట ఇట్ట అన్నాడు. 2 ఏళ్ళు చూపించాడు. ఏంది స్వామి నాకు తెలియలేదే అన్న. ఇద్దరమ్మ అన్నాడు. ఒకడు వాళ్ళ పెదనాయన అయినట్టు అవుతాడు అన్నాడు. వాళ్ళ పెదనాయన అయినట్టు అవుతాడు అన్నాడు. పుట్టకముందు సంగతి అమ్మాయంటే ఇద్దరు పుడతారా అన్నాడు. ఇద్దరు పుడతారన్నారు. కొడుకు అట్టే పుట్టారు. వీడికి పెళ్లి చేసే పెద్దోడికి ఒక కొడుకు పెట్టి వాడు చచ్చిపోయాడు. ఓహో, పెద్ద పిల్లలు పుట్టి ఒక కొడుకు బతికాడు. ఆ తర్వాత అతడు కూడా వెళ్ళిపోయాడు. మా బావ కూడా అట్టే చచ్చిపోయాడు. ఒక కొడుకు పెట్టి ఆయన చచ్చిపోయాడు. వీడు అట్టే చచ్చిపోయాడు. అమ్మా ఎంత గొప్ప విషయం. అమ్మా అమ్మకు బిడ్డలు లేరు. ఆమె వెంకయ్య స్వామి దగ్గరకు వచ్చి స్వామి సంతానం లేదే అన్నదట. అంటే ఉందమ్మా అన్నారు ఆయన. ఉందమ్మా అన్న తర్వాత ఇద్దరు ఏమ్మా ఇద్దరు సరే ఏమ్మా వచ్చినవే అన్నారు స్వామి. ఈ బిడ్డ బతకడేమో అనిపించి స్వామి అనుమానంగా ఉంది అన్నంట. అప్పుడు ఆయన అన్నారంట, అమ్మా అంతా వాళ్ళ పెదనాన్నలాగే కదమ్మా అన్నంట. అంటే ఈమె బావగారిని. స్వామి చెప్పినట్టే ఈ కొడుకు పెళ్ళైంది. 3 పిల్లలు పుట్టి ఒకరు బతికాడు. ఆ తర్వాత అతనికి అనారోగ్యం వచ్చి వాళ్ళ పెదనాన్నలాగే కాలం అయిపోయాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈమె ఎందుకు మనకు సాక్షీభూతం అవుతుందంటే, ఏ జీవి ఎప్పుడు ఎంతకాలం ఎలా జీవిస్తుంది, ఎంతకాలం ఒక ప్రాణి ఒక ఈ భూమి మీద జీవించగలదు అనే దానికి గొప్ప ఉదాహరణ స్వామి జ్ఞానానికి ఉదాహరణ సాక్ష్యం ఎవరంటే ఈ అమ్మ. ఈ అమ్మ ఏం చెప్పిందంటే, సరిగ్గా ఎప్పుడో పుట్టక ముందే ఒక బిడ్డ గురించి చెప్పి, అంటే మనందరం కూడా మన తలరాతలన్నీ మన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ స్వామికి స్పష్టంగా తెలుసు అన్నమాట. అయితే ఇప్పుడు మీరంతా మనంతా ఇక్కడ స్వామి సాన్నిధ్యంలో ఉన్నాం కదా, ఏం చెయ్యాలా? ఏం చెయ్యాలంటే ప్రార్థన, స్తుతి, స్తోత్రము, ధ్యానము ఇలా చెప్తారు కదా. ఓ మహానుభావ, నీ దయ వల్ల మేము ఇక్కడికి రాగలిగాము. మాకు అన్ని విధాల ఏది శ్రేయోదాయకమో మేలో అది చేయండి స్వామి అని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలంటే, మాకు ఏది మేలో అది చెయ్యి తండ్రి అని చెప్పుకోవాలి. ఒకవేళ మనకు ఏదైనా అసౌకర్యము, కష్టము, బాధ ఉంటే తల్లికి తండ్రికి చెప్పుకున్నట్టు చెప్పుకోవాలి. అంత చెప్పుకొని కూడా ఏది మేలో చేయమని కానీ అడిగితే మాత్రం అన్నిటికంటే ఉత్తమమైనది జరుగుతుంది. కానీ మనలో అంత విజ్ఞత ఉండక నాకు అది ఊ ఇది ఊ ఇది ఊ అది ఊ అని అడుగుతారు. దానిలో ఒక ఇబ్బంది ఉంటుంది. చాలా కాలం క్రితము మన ఇంటి వెనక ఒక బాదం చెట్టు. ఆ బాదం చెట్టు కింద ఒక అమ్మాయి నిలబడింది. ఆ అమ్మాయి కొంతకాలం ముందు వివాహమైంది, బిడ్డలు లేరు, దిగులుగా ఉంది తను. అప్పుడు ఏమ్మా అట్లున్నావు అని అడిగాను. సార్ నాకు పిల్లలు పుట్టలేదు, డాక్టర్ చూపించుకునే స్తోమత లేదు అని చెప్పింది ఆమె. వాళ్ళు బ్రాహ్మలు. ఆ మాట చెప్పగానే నేనేం చెప్పానంటే, అయితే ఒక పని చేయమ్మా, భగవంతుని తలుచుకో, మహాత్ముని తలుచుకో, దాని ద్వారా పారాయణ చేసుకో, దానివల్ల మీకు మేలవ్వచ్చు అని చెప్పాను. చెప్తూ ఈ మాట చెప్పాను, అమ్మా నాకు ఈ బిడ్డ పుట్టాలి, ఇలా ఉండాలని కోరవద్దు, కాబట్టి ఏది మేలో నాకు ఉత్తమ సంతానం ఈ తండ్రి అని ప్రార్థించవే అమ్మాయి అని చెప్పడం జరిగింది. ఆమె ఏం చేశారంటే, నాకు కొడుకే కావాలి అనుకుని ప్రార్థిస్తూ ఆ పారాయణ ఏదో చేసుకుంది. కొంతకాలానికి గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత సరే ఆమెకి ఒక బిడ్డ పుట్టాడు. అరే అమ్మాయికి బిడ్డ పుట్టాడని తెలియగానే ఎవరినో అడిగా నేను. ఈసారి 2 రోజుల తర్వాత కనిపించి ఇంకా దుఃఖంతో ఉంది. బిడ్డ పుట్టాడు కదా, దుఃఖంగా ఉన్నావేమంటే, నేను పొరపాటు చేశాను, మీరు చెప్పినట్టు చేయలేదు, నాకు కొడుకే కావాలి అని ప్రార్థించాను, కొడుకైతే పుట్టాడు కానీ చూడండి సార్ ఎలా ఉన్నారు అని. ఎలా ఉన్నారంటే వాడు గ్రహణశూలతో పుట్టాడు. ఇంతకంటే ఈ కొడుకు లేకపోవడం మేలు
తల్లిని కదా వాడిని చూస్తూ అల్లాడిపోతున్నాను, ఈ రోజుల కంటే అవి మేలని మళ్లీ శోకించడం. సరే అమ్మా, ఒక తారక మంత్రం ఉంది కదా, మళ్ళీ మహాత్ముని స్మరించు, భగవంతుని స్మరించు, పారాయణ చేయి, మళ్ళీ చెప్పుకో, నీ గోడంతా చెప్పుకుంటేను. వాళ్ళెవరో డాక్టర్ చూస్తే లక్షలు అవుతుందన్నారు, అది పెట్టుకునే శక్తిలే. అప్పుడేం చేశారంటే మళ్ళీ ఆ మహాత్ముని ఆశ్రయించగానే ఈసారి పారాయణ చేయగానే విచిత్రంగా మన స్టేట్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, ఈ గ్రహణం మీద ఉండే వాళ్ళందరికీ అప్పుడు గవర్నమెంట్ ఉచితంగా సహాయం చేసేసి బాగు చేసింది. ఆ సమయానికి ఆ పిల్లవాడికి అదే వయస్సు ఉంది, వెంటనే గ్రహణం అని పోయి ఆ పిల్లవాడు బాగున్నాడు, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. కాబట్టి ఒక బిడ్డను నాకు పలానా బిడ్డ కావాలి, మగబిడ్డ కావాలి, ఆడబిడ్డ కావాలి, ఇలా కావాలి, అలా అవన్నీ అడగకుండా నాకు ఏది ఉత్తమమో అటువంటి సంతానం ఇవ్వమని కానీ అడిగితే, లేదు ఏది శ్రేయోదాయకం అని చేయమని అడిగితే అన్ని విధాలు ఆయన తోడు ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కూడా మనం ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన స్మరించవచ్చు, మహాత్ములు ఉండేది మానవ జాతిని కాపాడటానికి. ఆ విధంగా కాపాడిన మహాపురుషులలో ఎదురులేని మహాపురుషుడు పూజ్యుడు వెంకటేశ్వర వారు, అందుకని ఆయన సాన్నిధ్యంలో ఉన్నాం మనం. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వారంతా మీ ప్రార్థనలలో మాకేది మేలో చెయ్యి, అందరికీ మేలు చేయి తండ్రి అని ప్రార్థిస్తే అది తప్పకుండా ఉత్తమ ప్రార్థన అవుతుంది. ఆ చెప్పం మీరు మీరు చెప్పండి. ఎద్దు బాగలేదు వచ్చిన, చెప్పండి చెప్పండి, ఎద్దు బాగలేదు వచ్చిన పాట బాగుంటది పో అన్నాడు. నేను మనసులో ఎద్దు సంగేస్తా బాగలేకుండా ఉండేది, ఏంది ఎద్దు బాగుంది పో అని అనటం ఏందని మనసులో తిట్టుకుంటా పోయినా. అమ్మా ఎందుకు నువ్వు బాధపడతా పోతావు, ఎద్దు బాగుంటుంది, 10 మంది అమ్మ అంతరు కోళ్ళు తీసుకొచ్చి గారమన్నలు ఎత్తుకోబోయి మంత్రం పిచ్చు మధ్యాహ్నం బాగుంటుంది అమ్మా. బాగుందండి ఈ అమ్మ, వీళ్ళకు ఎద్దు పడిపోయి నోట్లో సొంగ వస్తుంది. సాధారణంగా మీరు ఎక్కడ దారిన పోతుంటే పశువు కానీ మనిషి కానీ పడిపోయింది సొంగ వస్తూ ఉంటే కన్నుగన తల్లి బొమ్మ కదలకుండా ఆగిపోయి ఉంటే విషం సోకిందని, విషజీవి ఏదైనా కరిసిందని అర్థం, అట పడిపోయిందనమాట. ఏం చేయాలో తొలగక దారం కోసం వెంకటస్వామి కోసం వచ్చేసింది ఇక్కడికి. వచ్చేప్పటికీ స్వామిని చూసేప్పటికి ఏడుపోచ్చింది, ఎందుకమ్మా బాధపడతావు, ఏమీ కాదు పోద్దులే అని దారం ఇచ్చాడు. ఇవేమనుకుందంటే ఆ ఎద్దు ఎక్కడుండబోద్ది, ఈ దారం ఎత్తుకుపోయేటప్పటికి అది ఉంటుందో పోతుందో ఏం కాదంటున్నావే మళ్ళీ, అంటే చనువు, అతి చనువు అన్నమాట. వెంకటస్వామి యొక్క దివ్యత్వం గురించి తెలియని పరిస్థితి అని అనుకుంది ఈవిడు. ఉక్రోషంగా అనుకుంటుంటే ఈమె ఆ మాట అనుకుంటా పోతోంది ఆవేశంతో. వెంటనే వెనక్కి పిలిపించారు వెంకటేశ్వరం. ఇక్కడ ఏంటంటే వెంటనే ఆయన ఆదేశానికి నమస్కరించి ఈ తల్లి వెనుక వెళ్ళి అనన్యమైన భక్తి శ్రద్ధలతో దారం గడితే తగ్గిపోయింది. కానీ పేదరాల మీద ఆమె కోప్పడ్డా వెంకటేశ్వరం ప్రేమ ఉంది, అందుకని వెంటనే ఏం చేశాడు పిలిపించాడు. వెనక్కి పిలిపించి ఆ పోయామని ఆ పిలువని పిలిచి సరే ఈమె దగ్గరికి వెళ్ళింది, ఎందుకమ్మా అట్లా మళ్ళీ బాధపడతావు, 3 నెలలనాడు దాన్ని పాము కరిసింది నీ ఎద్దుకి, ఇదిగో 7 గారమండలు కోసుకో, మండలు కోసుకోబో, ఒక కొంతమంది మంత్రగాళ్ళని తీసుకోబో, వాళ్ళని తీసుకుపోయి మంత్రించమను, నీ ఎద్దు ఖచ్చితంగా లేస్తుంది. అంటే ఏమైంది, దైవయత్నాన్ని ఈమె కాదంటే మానవ ప్రయత్నాన్ని ఆయన బోధించారు. చివరికి ఆ విధంగా వీళ్ళ ఎద్దు బాగుపడింది, అది లేచి మేత వేసింది మధ్యాహ్నానికి. స్వామి మాట శిలాక్షర శాసనం, అటు సూర్యుడు ఇటు ఉదయించిన స్వామి మాట నిజమే అవుతుంది. తర్వాత ఈ వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చిన వెంటనే స్వామి అన్నాడు, ఏమ్మా అంత కోపం వచ్చిందే, ఎద్దు బాగా ఇళ్ళా అన్నంట. అంటే బాగా ఏం స్వామి అని ఒక టెంకాయ ఎత్తుకోపోయి గొండం చుట్టూ తిరిగి గొండంలో వేసి ధనం పెట్టుకొని వచ్చింది, అంతే కదా చెప్పం. ఒక ఆయన గర్భవతి నీళ్ళు పోసుకొని నెలలో ఒక బిడ్డని ఎత్తుకున్నది, ఆ బిడ్డ కూటి పెట్టమంటది, ఆ ఇంటికి పోదాం ఇంటికి పోదాం అంటది. స్వామి నేను ఇంకొక ఆమె కూర్చొని, ఇక్కడ స్వామి నువ్వు ఇంకొక ఆవిడ కూర్చున్నారు, కూర్చొని ఈవేంటే వంట చేసుకుంటాం అన్నదానం జరిగే దగ్గర ప్రాంతంలో యువతల అమ్మనా ఏడంతా అర్థం తిరుక్కున్నది ఈ బిడ్డ. ఏందమ్మా ఏడంతా అర్థం తిరుక్కున్నది,
ఎవరిది పెట్టమంటావో ఇప్పుడు కాదు కూడు అని అన్నది. సాలి ఇంకో కాపలావి నేను కూర్చోనడం ఎట్నే చెప్పావు అమ్మా అల్లా పోయాట విలువో అన్నాడు. అమ్మన ఎందుకు నాయన కూడు కాకపోయిన పిలిచేది ఎందుకో అన్నదా అని తొలిచమ్మ. అమ్మా ఎంగడగిరి రాజా పెద్ద కోడలావి అవి కూడ కూడు పెట్టలేదు కట్టుకోవడం గుడ్డ లేదు తినటానికి కూడు లేదు పిల్లలు తీసుకొని ఊరి మీద కడక తిన్న వచ్చింది నీ కోక ఒకటి ఇచ్చి కట్టుకుని అన్నం పెట్టు అన్నాడు. చెప్పాడు నేను పక్కనే ఉన్నావు చెప్పాడు అమ్మ అని అంటే పిలిచింది అమ్మని అన్నం పెట్టింది రెండు పంచులు ఎనిమిది వర పంచు కదా ఎనిమిది వర పంచా రెండు పంచులు ఇచ్చాడు ఆయన రెండు కోకలా ఇచ్చాడు మా ఇంటికి మధ్యడానికి కూడా అన్నం పెట్టాడు. నేను చూసింది నేను చూసిన సంగతి చూసావా ఎంత గొప్ప మాట. ఈ సంఘటన మనకు దాదాపు 2011 దొరికింది. ఆ సంఘటన మనం ఆల్రెడీ సచరిత్రలో రాసి ఉన్నాము. ఇది ఏమిటంటే అందుకేం ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యం ఏమి